పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, పిల్లల్ని కనండి, జనాభా పెరుగుదలలో మీ వంతు కృషి చేయండి, మీకు మేము ఫుల్ సపోర్ట్గా ఉంటాం. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని కంటే అంత ఎక్కువ నజరానాలు ఇస్తాం. అదేంటి మ్యారేజ్ కాకుండా పిల్లల్ని కనటం మన దేశంలో నేరం కదా? ఈ కొత్త పాలసీ ఎప్పుడు తీసుకొచ్చారు అనుకుంటున్నారా? పైన చెప్పిన విషయం భారత్లో కాదు, మన పొరుగు దేశం చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం, నానాటికి వయోవృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉండటంతో డ్రాగన్ కంట్రీలో ఇలాంటి కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. పెళ్లి కాకపోయినా పిల్లలు కనాలనుకునే వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు. మొన్నటిదాకా చైనాకి అత్యధిక జనాభా ఉందన్న సమస్య, ఇప్పుడేమో జనాభా తగ్గిపోతుందనే టెన్షన్. జనాభాను పెంచుకోవటానికి అక్కడి ప్రావిన్సులు నానా తిప్పలు పడుతున్నాయి. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, పిల్లల్ని కనండంటూ ఓ ప్రావిన్స్ కొత్త రూల్స్ తెచ్చింది. అందుకోసం భారీ ఆఫర్లు ప్రకటించింది. పెళ్లి కాకుండా పిల్లలను కనడాన్ని చాలా పెద్ద నేరంగా చూస్తారు. దాదాపు అన్ని దేశాల్లో ఇది ఆమోదయోగ్యం కాదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాత్రం సహజీవనం చేస్తూనే పిల్లలను కనేందుకు అనుమతి ఉంటుంది. కానీ కొన్ని దేశాలు మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనే జంట పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండరని, వారి మధ్య సంబంధాలు తెగినట్లయితే ఆ పిల్లలు అనాథలవుతారని, లేదా ఆ ఇద్దరిలో ఒకరికి పిల్లలు భారం కావచ్చనే ఆందోళన కూడా ఉంది. అందుకే చైనాలో పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనకూడదనే చట్టం ఉంది. ఒకవేళ పెళ్లి కాకుండా పిల్లలను కన్నట్లయితే వారి పేర్లపై ప్రభుత్వం బర్త్ సర్టిఫికెట్లను కూడా జారీ చేయదు. పిల్లలను కన్న తర్వాత ఆ జంట పెళ్లి చేసుకుంటేనే అర్హులవుతారు. ఈ నేపథ్యంలో చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కాకుండా పిల్లలను కనేవారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇకపై పెళ్లి కాని జంటలు తమ పిల్లల వివరాలను ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది. చైనాలో సంతానోత్పత్తి రేటు పడిపోవటం వల్ల అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకే పిల్లల పుట్టుకను నమోదు చేసుకోవటానికి జంటలు వివాహం చేసుకోవాలనే చట్టాన్ని తొలగించినట్లు ఓ స్థానిక మీడియా ప్రకటించింది. సిచ్వాన్ ప్రావిన్స్ లోని హెల్త్ కమిషన్ ఫిబ్రవరి 15 నుంచి పిల్లల జనన నమోదు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లి కాకుండా పిల్లలకు జన్మనిచ్చిన జంటలు ఇకపై వారి జననాలను నమోదు చేయాలని పేర్కొంది. చైనా చరిత్రలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జనాభా పడిపోయింది. 2022లో చైనాలో పుట్టిన వారి కంటే చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2022లో 9.56 లక్షల మంది పుట్టగా 10.41 మిలియన్ల మంది చనిపోయారని ఆ దేశ ప్రభుత్వం జనవరి 15న వెల్లడించింది. గత 6 ఏళ్ల నుంచి చైనాలో జనన శాతం తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ఈ రిపోర్టులు వచ్చిన వారం వ్యవధిలోనే సిచ్వాన్ ప్రావిన్స్ పాలకులు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, పిల్లల్ని కనండనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు చైనా కూడా ఒక జంట కేవలం ఒక బిడ్డను మాత్రమే కనాలనే రూల్ను కూడా ఎత్తివేసింది. 2021 నుంచి ప్రతి జంట కనీసం ఇద్దరు పిల్లలను కనాలనే పాలసీని ప్రకటించింది. చైనా ప్రజలు మాత్రం ఒక బిడ్డతో సరిపెట్టుకోవటానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమని, ఒకరే ముద్దని చెబుతున్నారు. అయితే సిచ్వాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్థానిక పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేలా ఉందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 1949 నుంచి 1980 మధ్య చైనా జనాభా భారీగా పెరిగింది. అదనంగా 42 కోట్ల మంది పెరిగారు. దీంతో జనాభా నియంత్రణకు 1980లో కుటుంబానికి ఒక్క బిడ్డే ముద్దు లేదా అసలు వద్దు అనే రూల్ను తెచ్చారు. దాంతో జనాభా పెరుగుదలలో వేగం తగ్గింది. ఇప్పుడు చైనాలో ముసలివారి సంఖ్య పెరుగుతుంటే పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతోంది. 2035 నాటికి చైనాలో 40 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారు ఉంటారని అంచనా. మొత్తం జనాభాలో వీరు 33% ఉంటారని అంచనా. 1982లో వన్ చైల్డ్ పాలసీని అధికారికంగా రాజ్యాంగంలో రాయటంతో దీన్ని కఠినంగా అమలు చేశారు. అయితే 2015లో దీన్ని తొలగించి ఇద్దరు ముద్దు అనే నినాదాన్ని తెచ్చారు. ఇక 2021 తర్వాత ఒక్కో కుటుంబం 3 పిల్లల్ని కనవచ్చని చెబుతున్నారు. ఇలా చైనా పాలకుల అతి నిర్ణయాలు ఆ దేశానికి సమస్యగా మారాయి. 1990 నుంచి చైనాలో దంపతులకు పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్నాయి. అందువల్ల కందామన్నా కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు కనమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా పిల్లల సంఖ్య పెరగట్లేదు. పిల్లల సంఖ్యను పెంచడానికి
చైనా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నా ఫలితం దక్కట్లేదు. షెన్జెన్ లో మూడో బిడ్డ పుడితే మూడేళ్లు వచ్చేలోపు ప్రభుత్వం 19,000 యువాన్లు ఇస్తుంది. జినాన్ లో రెండో లేదా మూడో బిడ్డను కనే తల్లులకు నెలకు 600 యునాన్లు చొప్పున బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకు పొందుతారు. 2023లో భారత్ చైనాను దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిందని అంచనా. ఇది అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. 1990లో చైనా జనాభా 114 కోట్లకు పైగా ఉండగా భారత జనాభా 86 కోట్లగా ఉంది. 2002లో చైనా పాపులేషన్ 141 కోట్లకు పైగా ఉండగా భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి చైనా జనాభా 131.7 కోట్లు ఉంటే భారత్ జనాభా 116.8 కోట్లు ఉంటుందని అంచనా. చైనాలో జనాభా తగ్గుముఖం పడుతుండటంతో రానున్న కాలంలో వయోవృద్ధుల సంఖ్య ఎక్కువగా యువత సంఖ్య అత్యల్పంగా ఉండనుంది. దీంతో శ్రామిక శక్తి భారీగా తగ్గి ఆ దేశ ఉత్పాదకత పైన ప్రభావం చూపనుంది. కూర్చొని తినేవారి సంఖ్య ఎక్కువగా కష్టపడే వారి సంఖ్య తక్కువగా కానుంది. ఇది దేశ ఎదుగుదలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చైనా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. పిల్లలు కనండి అంటూ ప్రకటిస్తున్నారు. ఎంత ఎక్కువ మందిని కంటే అంత ప్రోత్సాహకాలు అంటూ ఊరిస్తోంది. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, పిల్లల్ని కనండని సిచ్వాన్ ప్రావిన్స్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.